फ्रेंड्स आ इंटी गोड़लो नुंडी शब्दालु वस्तू उन्नाई इक आ गोड़लो एमुंदोननी पगलगोट्टी चूसारू इक अक्कड कनिपिंचिन दृश्यान चूसी अंदरू परुगो परुगू अवुनु फ्रेंड्स इल्लु कट्टि चूडु పెళ్లి చేసి చూడు అని పెద్దలు చెబుతూ ఉంటారు కదా ఎందుకంటే ఈ రెండు పనులు చేయడం కూడా చాలా కష్టం అందుకే వీటిని నెరవేర్చడం అందరికీ ఒక కళ ముఖ్యంగా పేదవారు దగ్గర నుండి మిడిల్ క్లాస్ వారి వరకు ఇల్లు కొనటం అనేది అందరికీ ఒక కళ ఎందుకంటే వారి జీవితాంతం కష్టపడి దాచుకున్న సేవింగ్స్ మొత్తాన్ని ఉపయోగించి ఇల్లు కొనుక్కుంటూ ఉంటారు అయితే ఈ దంపతులు కూడా అందరిలాగాని వారికి నచ్చిందని ఒక పాత ఇంటిని కొనుక్కున్నారు ఎందుకంటే అది పాత ఇల్లైనా సరే వారికి బాగా నచ్చి వారు దాచుకున్న డబ్బు మొత్తం పెట్టి కొనుక్కున్నారు కానీ అందులో వారు ఎక్కువ కాలం ఉండలేకపోయారు దానికి కారణం వారికి జరిగిన ఒక భయంకరమైన సంఘటన చివరికి మేము మోసపోయామని ఆవేదన చెందుతున్నారు అయితే అసలు ఆ దంపతులకు జరిగిన మోసం ఏమిటి ఆ ఇంట్లో అసలు ఏం జరిగిందో ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ముఖ్యంగా ఇల్లు కొనుక్కుందాం అనుకునే వారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అసలు వివరాలకు వెళ్తే ఈ సంఘటన అమెరికా రాష్ట్రంలోని పెన్సిల్వేనియాలో జరిగింది అక్కడ నివసిస్తున్న ఒక జంట ఏకంగా 150 ఏళ్ల పాత భవనాన్ని కొనుక్కున్నారు ఎందుకంటే ఈ ఇల్లు కొనుక్కున్నది ఒక పెద్ద ఆయన అంటే ఆయన జీవితాంతం కష్టపడి డబ్బు దాచుకొని రిటైర్మెంట్ వయసులో తనకు ఎంతగానో నచ్చిన ఈ ఇల్లు కొనుక్కున్నారు ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుండి ఆ ఇంటిని చూస్తూ పెరిగారట దీంతో ఆ ఇల్లు కొనుక్కోవాలనేది ఆయనకు ఒక కల కాబట్టి బోలెడంత డబ్బు పెట్టి ఆ ఇల్లు కొని ఆ ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్ అంతా కూడా కొనుక్కొని ఆనందంగా వారు గృహప్రవేశం కూడా చేసుకున్నారు కానీ ఆ ఇంట్లో దిగిన కొన్నాళ్ళకి ఒక రాత్రి జరిగిన సంఘటన వారి ఆనందంపై నీళ్లు చల్లింది ఎందుకంటే ఆ ఇంట్లో అర్ధరాత్రి వింత శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి అసలే వాళ్ళు పెద్ద వయసులో ఉన్నవాళ్ళు అంటే రిటైర్మెంట్ వయసుకు వచ్చారు కాబట్టి ఆ వయసులో వారికి సరిగా నిద్ర పట్టదు కదా ఇక ఇంట్లో శబ్దాలు ఏంటా శబ్దాలు అని నిద్ర లేచి ప్రతిరోజు చూసేవారట ఇక చివరికి ఈ శబ్దాలన్నీ వారి ఇంట్లోని ఒక గోడ నుంచి వస్తున్నట్లుగా వారికి అర్థమైంది ఇక ఆ గోడ దగ్గరికి వెళ్లి చెవి పెట్టి వింటే ఆ గోడ లోపల ఎవరో ఉన్నట్లుగా భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయట ఇక ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఒక్కసారిగా భయపడిపోయారు ఎందుకంటే అంతకంతకు ఆ గోడ లోపల నుండి శబ్దాలు పెరుగుతూ ఉన్నాయి దీంతో వారికి టెన్షన్ అనేది మరింతగా పెరిగిందట దీంతో ఆ రోజు నుంచి కొన్ని రోజుల పాటు వారికి ప్రతిరోజు రాత్రి ఒక పీడ కలలాగా మారిపోయాయి ఇక ఈ సంఘటన గురించి వారు వారి పిల్లలకు చెప్పటంతో వారి పిల్లలు ఆ గోడలో ఏముందో తెలుసుకోవటానికి గోడలను పరిశోధించే ఒక పరిశోధన బృందానికి కాల్ చేశారు అక్కడి నుంచి ఒక టీం వచ్చింది ఇక వెంటనే ఆ పెద్దాయన నేను ఎంతో కష్టపడి ఇష్టంతో ఈ ఇంటిని కొనుక్కున్నాను ఈ ఇంటి గోడలో దెయ్యం ఏమైనా ఉందంటారా అని అడిగాడు ఇక ఆ పరిశోధన బృందం ఏమో చెప్పలేమండి ఎందుకంటే ఇది చాలా పాత ఇల్లని మీరే చెప్తున్నారు కదా కాబట్టి ఈ గోడలో ఏముందో ఎవరికి తెలుసు ఆయన కొద్దిసేపు ఆగండి అని చెప్పారు ఇక ఆ పరిశోధన బృందం దర్యాప్తు చేసిన టీం ఒక సుత్తి తీసుకొని ఆ గోడను పగలగొట్టి చూశారు ఇక ఆ గోడలో ఏముందో చూసి అందరూ పరుగో పరుగు ఎందుకంటే ఆ గోడలో దాదాపుగా 400,000 తేనెటీగలు ఉన్నాయి దాంతో ఆ దంపతులతో పాటు ఆ పరిశోధన బృందం కూడా షాక్ అయింది వామ్మో 400,000 తేనెటీగలంటే ఇక మీరే ఒక్కసారి ఊహించుకోండి గోడంతా అవే ఇక ఆ గోడను పగల కొట్టిన వెంటనే ఆ తేనెటీగలన్నీ ఒక్కసారిగా వారి వెంట పడ్డాయి దాంతో వారంతా పరుగులు పెట్టారు అయితే ఇంతకు ముందు ఉన్న ఆ ఇంటి ఓనర్కి ఈ విషయం తెలియదా అంటే అయితే ఆయన డబ్బు కోసమే ఈ ఇంటిని అమ్మేస్తున్నానని ఈ దంపతులకు అమ్మేశాడు ఇక వీరు కూడా వారికి నచ్చిన ఇల్లు అవటం అది కూడా కొద్దిగా తక్కువ రేటుకి వస్తుందని కొనుగోలు చేసేశారు కానీ అంత తక్కువకు ఎందుకు అమ్మాడో ఇప్పుడు వీళ్ళకి అర్థమైంది ఇక ఆ గోడలో ఏముందో తెలుసుకున్న తర్వాత ఆ దర్యాప్తు టీం అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక ఆ తరువాత తేనెటీగల్ని తరిమేసే టీం అక్కడికి వచ్చారు ఎందుకంటే ఆ టీం కి 35 ఏళ్ల అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు ప్రొఫెషనల్ గా తేనెటీగల్ని పెంచేవాళ్ళు కాబట్టి వాళ్ళకు తేనెటీగల్ని పట్టుకోవటంలో కూడా చాలా అనుభవం ఉంది
సో నాకున్న అనుభవంతో తేనెటీగల్ని తరిమేస్తానని ఆ పెద్దాయనికి చెప్పాడు. అయితే అక్కడే ఉంది తిరకాసు. అక్కడున్న 4 లక్షల తేనెటీగల్ని పట్టుకోవడానికి అక్షరాల 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఆ తేనెటీగల్ని తరిమేసే టీం మెంబర్స్ చెప్పారు. ఇక ఆ దంపతుల దగ్గర అంత డబ్బు కూడా లేదు. ఎందుకంటే వారి దగ్గర ఉన్న డబ్బంతా కూడా ఆ ఇంటి కోసమే ఖర్చు చేసేశారు. ఇక తేనెటీగల టీం ఏమో 8 లక్షలు ఇస్తే కానీ అన్ని తేనెటీగల్ని పట్టుకోలేమని తేల్చి చెప్పేశారు. ఇక పెద్దాయన కూడా చేసేది లేక తమకు నచ్చిన ఇల్లు అంత ఖర్చు పెట్టి కొన్నా సరే ఆ ఇంట్లో ఉండలేక వేరే అద్దె ఇంటికి వెళ్ళిపోయారు. అయితే అప్పుడే ఈ తేనెటీగల బృందం ఆ పెద్దాయనకు ఒక ట్విస్ట్ ఇచ్చింది. అదేమిటి అంటే సరిగ్గా 4 ఏళ్ల కిందట ఇదే సమస్య మీద ఆ ఇంటి మొదటి ఓనర్ ఇదే తేనెటీగల అతన్ని పిలిచాడట. అయితే అప్పుడే తేనెటీగలు ఉన్నట్లు పాత ఓనర్కు కూడా తెలిసింది. కానీ అతని దగ్గర కూడా అంత డబ్బు లేక లేదా అంత డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేక వాటిని అలాగే వదిలేశాడు. అయితే అప్పట్లో కొన్ని తేనెటీగలు మాత్రమే ఉండేవని అప్పుడే కనుక ఈ తేనెటీగల్ని తరిమేసుంటే ఇప్పుడు ఇన్ని లక్షల తేనెటీగలు అయి ఉండేవి కాదని ఆ తేనెటీగల బృందం చెబుతుంది. అయితే చివరికి ఈ దంపతులను మోసం చేసి ఇలా అమ్మేసి అతను తప్పించుకున్నాడు. అయితే ఇలా జీవితాంతం కష్టపడి మేము సంపాదించుకున్న డబ్బుతో మాకు ఇష్టమైన ఇంట్లో ఇప్పుడు ఉండలేని పరిస్థితికి వచ్చామని ఆ దంపతులు ఎంతో బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఇప్పుడు వారు ఉండటం లేదు. ఆ ఇంటిని దూరం నుంచి చూస్తూ ఆవేదన చెందుతున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా ఒక పాతకాలం నాటి ఇల్లు కొనే ముందుగా 1 కి 10 సార్లు ఆ ఇంటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఆ ఇంటిని కొనుగోలు చేయటం మంచిది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి.